ఏడ నీళ్లు కనబడతలేవు, చెట్లు లేవు అంటారా, పచ్చదనం లేదంటారా తెలంగాణలో? ఈ రాష్ట్రంలో పచ్చదనమా? అసలు గుట్టలు బోళ్ళకని చీలికలకి తవ్వేస్తుంటే నీకు పచ్చదనం కనపడుతుందా? ఇవాళ హరితహారం పేరుతో దాదాపు 50,000 కోట్లకు పైగా, 50,000 కోట్లకు పైగా హరితహారం పేరుతో ప్రజాధనం వృధాగా. ఇవాళ మిషన్ కాకతీయ కనీసం 5% కూడా మిషన్ కాకతీయ వాటర్ వాడటం లేదు. ఊరికొక 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెడితే వాటర్ ప్లాంట్లు వస్తాయి. ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇప్పటికీ ప్రజలు 10 రూపాయలు 20 రూపాయలు క్యాన్లు కొనుక్కొచ్చుకుంటారు. మిషన్ కాకతీయ వాటర్ తాగట్లేదు. కానీ 50,000 కోట్లు ప్రజాధనం దాగబోయింది వాళ్ళ కమిషన్ల కోసం. ఇప్పుడు పెట్టే అటువంటి పథకాలన్నీ కూడా దాంట్లో ఎంత కమిషన్ వస్తుందని లెక్కలు బేరీజ్ చేసుకొని వేసే పథకాలు తప్ప నిజాయితీగా చిత్తశుద్ధిగా ప్రజల కోసం పెట్టేటువంటి పథకాలు ఏవి కూడా కావు. మీరు నీళ్ల గురించి మాట్లాడితే మా ప్రాంతంలో అద్భుతంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దువ్వినటువంటి కాలువలు అవి. కేసీఆర్ వచ్చి తట్టెడు మట్టి తీసినోడు కాదు, ఒక తట్టెడు సిమెంట్ వేసి పూతేసినోడు అంతకంటే కాదు. రాజశేఖర రెడ్డి గారి పేరులో దువ్వినటువంటి కాలువలు ఆయన ఉన్నప్పుడు వదిలినటువంటి నీళ్ళే. ఆ నీళ్ళే పారుతున్నాయి తప్ప కొత్తగా వచ్చే నీళ్ళేమి లేవు.